మొత్తానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అనుకున్నది సాధించారు అయితే అది పూర్తిగా వైసీపీకి ఎంత వరకు ఆయన వ్యతిరేకం అవుతున్నారు వైసీపీకి ఎంతవరకు దూరం అవుతున్నారు ఈ నిర్ణయం వల్ల అనేది ఆయన గ్రహిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే గనక తనకు వైసీపీ నుంచి హాని జరిగే అవకాశం ఉంది భద్రత కల్పించండి అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం అంటే ప్రధానికి రెండుసార్లు లేఖ రాశారంట అలాగే స్పీకర్కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఒకసారి లేఖ రాశారు అయితే ఆయన రాసిన లేఖ మీద స్పీకర్ స్పందించారు ఇమీడియట్గా ఆయనకి భద్రత కల్పించాలి కేంద్ర బలగాలతో కూడిన భద్రతను కల్పించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడు ఆ నేపథ్యంలోనూ హోంశాఖ కూడా ఆ భద్రత కల్పించేందుకు సిద్ధమవడం ఒక రకంగా ఇది రఘురామకృష్ణరాజు గారి సక్సెస్కు ఒక పునాది వేసుకున్నారు అని చెప్పాలా వైసీపీని వ్యతిరేక స్తున్న నేపథ్యంలో ఇది తొలి సక్సెస్ అనుకోవాలా ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఆ నుంచి నిజంగా ఆయనకు త్రెట్ ఉంది అనే విషయాన్ని నిర్ధారించింది అని అనుకోవాలా లేదంటే ఎంపీ లేఖ రాశారు కాబట్టి ఆయనకి భద్రత కల్పించింది అనుకోవాలా రెండు అంశాల మీద ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది ఎందుకంటే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఒక లేఖ కేంద్ర హోంశాఖకు ఎప్పుడైతే వెళ్ళిందో వైసీపీ నుంచి తనకు థ్రెట్ ఉంది భద్రత కల్పించండి అని ఆ విషయంలో కూడా ఓకే ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన అప్పట్లో లేఖ రాశారు ఆ లేఖ సంబంధించి కూడా ఎలాంటి సెన్సేషన్ వైరల్ అయిందో అందరికీ తెలుసు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా కూడా లేఖ రాసి అంటే ఒక రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని కించపరిచినట్లు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆ లేఖ ఉంది అని చెప్పి మొదట్లో అందరూ భావించారు కానీ ఇప్పుడు కేంద్రం తనకు అనుకూలంగా వ్యవహరించడం కేంద్రం ఎంపీకి ప్రొటెక్ట్ ఇవ్వడం నిజంగా ఆయనకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అనే దాని మీద అంటే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ఆయన ఎప్పుడైతే లేఖలో పొందుపరిచారో కేంద్ర భద్రతా బలగాలతో ఇప్పుడు ఆయనకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఎప్పుడైతే స్పీకర్ ఆదేశాలు జారీ చేశారో ఒక రకంగా ఇది రఘురామకృష్ణరాజు గారి విజయం అనుకోవచ్చు కానీ అక్కడ సొంత పార్టీ మీదే ఆయన సొంతంగా విజయం సాధించడం ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఇటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది వైసీపీ ఆయన మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది అంటే ఆ నిర్ణయం కూడా ఇంకా ఆలస్యం చేయకుండా వేగవంతంగా తీసుకోవాలా సమయం వచ్చేసిందా అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఇప్పుడు ఈ లేఖ మీద కూడా స్పీకర్ ఇమీడియట్గా స్పందించడం ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి హోంశాఖ భద్రత కల్పించాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు సొంత పార్టీ సీఎం జగన్ మీద విమర్శలు చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అతన్ని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు గారు తన భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు ఈ విషయం మీద స్పీకర్కి లేఖ రాశారు భద్రత కల్పించాలి అని చెప్పి స్వయంగా ఎంపీ కోరడంతో హోంశాఖ కూడా భద్రత కల్పించింది అంటే స్పీకర్ సూచనల మేరకు ఇప్పుడు హోంశాఖ ఆయనకి భద్రత కల్పిస్తోంది సిఆర్పిఎఫ్ లేదంటే సిఐఎస్ఎఫ్ జవాన్లతో ఎంపీలకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి కూడా అలాగే ప్రొటెక్షన్ చేసే ఉన్నాయి తన సొంత పార్టీకి చెందిన నేతలు అలాగే కార్యకర్తల నుంచి భద్రత ఇవ్వాలని ఎప్పుడైతే కోరారో రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నారు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఒక రకంగా ఎంత వ్యతిరేకత వ్యక్తం చేశారు అంటే దూరం అవుదామనే ఉద్దేశంతోనే వ్యక్తం చేశారా లేదంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచే హాని ఉందని ఆయనే లేఖ రాశారు కాబట్టి ఆ పార్టీలో మరి ఎలా కొనసాగలుగుతారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరి దీనికి సమాధానం ఏంటి ఈ అంశానికి ఎటువంటి ఫైనల్గా ఎటువంటి కొలుకు వస్తుంది ఈ అంశం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక లేఖ రాస్తారా ఏంటనేది కూడా చూడాలి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి